అన్నా నమస్తే అన్నా అన్నా మీ పేరు హనుమంతరావు ఏ ఊరు విజయనగరం ఏంటి ఏం చేస్తుంటారు మీరు నేను ఇక్కడ పని చేస్తుంటాను ఇక్కడ పని చేస్తుంటాను షాప్లో పని చేస్తుంటాను ఎలా ఉంది మరి మీ పనితీరు ఎలా ఉంది ఇప్పుడున్న జగనన్న వచ్చాడు కదా మీకు ఏ విధంగా మంచి జరుగుతుంది అంటారు మంచి జరుగుతుంది రేట్లు అన్నీ పెరిగిపోయి గొప్ప ఇబ్బందిగా ఉంది మరి ఇంకేట్లేదు ఇక్కడ మరి పొజిషన్ అంతా ముందుగా చంద్ర టీడీపీ ప్రభుత్వంలోనే బాగుంది కానీ ఈ ప్రభుత్వంలో బాగలేదు ఏది టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు కొంచెం బాగుండేది అంట బాగుండేది ఇప్పుడు అంతగా ఏది లేదు అంతా జగనన్న సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదా మరి అటు వాళ్ళు ఎంతవరకు ఉపయోగం ఎందుకండి పథకాలు ఫస్ట్ నుంచి పథకాలు ఉండేవేటండి ఇప్పుడు వచ్చి ఇలా పాడు చేశారు కానీ అది పథకాలు కొంచెం కొంతమందికి పథకాలు అందుతున్నాయా లేదండి 100%కి 60% అంతే అవులుగా మిగతా రాజకీయాల్లోనే జరుగుతుంటాయి అంతే మరి ఎలా అలా పథకాలు ఇవ్వడం వల్ల కరెక్టే అంటాం మన రాష్ట్రంలో మంచి జరుగుతుంది అంట ఎందుకండి రాష్ట్రానికి అప్పులు చేసుకోవడం హ్యాపీగా జనాలు దాని బదులు డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే మరి ఎలా ఉందంటాం డెవలప్మెంట్ మరి అలగలగా అవుతుంది అంతగా ఏది అవ్వలేదు మరి రోడ్ల పరిస్థితి కానీ ఎక్కడ వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడే అవుతుంది ఇంకా వాళ్ళ నాయకులు ఉన్న దగ్గర రోడ్లు గట్టా అవుతున్నాయి కానీ ఇంకా పెద్ద పెద్ద ఏరియాల్లో విలేజ్లో గట్టా అవ్వట్లేదు అది ఇలా చూసుకుంటే రానన్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వస్తాడండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తే ఆయన వస్తే నాపనే వస్తాడు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు పరిపాలన విధానం చూసుకుంటారు ఎమ్మెల్యే గారు పర్లేదండి బాగానే చేస్తారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరంగా చూసుకుంటే రోడ్ల పరిస్థితి కానీ నిలగా అధ్వానంగా ఉంది ఎమ్మెల్యే గారు కాబట్టి పర్లేదు కొంచెం బాగానే ఉంది అంతా మరి అంత ఇబ్బంది పెట్టలేదు ఎమ్మెల్యే గారు కానీ మరి ఇలా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు రాజధానులు నిర్మిస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి దాని గురించి మీరు ఏంటంటారు అంతవరకు మనకి అంతవరకు తెలియదు ఎలా అయితే ఇప్పుడు ఏ రాజధాని ఉంటే బాగుంటే మనకు మంచి జరుగుతుంది అనుకుంటున్నాను మనకైతే చంద్రబాబు నాయుడు ఉంటే జరుగుతుంది బాగుంటుంది అంటే బాగుంటుంది ఆయన పరిపాలన వస్తే మళ్ళీ బాగుపడుతుంది అంట ఆయన పరిపాలన వస్తే ఇంకా రాష్ట్రం బాగుంటుంది ఇప్పుడున్న ప్రభుత్వం బాగలేదు ఇప్పుడు మరి అంతే మరి ఒక అవకాశం ఇచ్చే అవకాశం అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టే మళ్ళీ ఏంటి వ్యాపారం ఎలా ఉంది వ్యాపారం అంతే వ్యాపారం పెద్ద వ్యాపారాలు ఎట్లా లేవు ఓలంటే వెళ్ళిపోతాయి స్టేడియం కూడా వ్యాపారం పెడిస్తారు ఇంటింటికి వెళ్ళిపోయిన దాని మళ్ళీ బ్యారెల్ ఎట్లా లేవు అయ్యే బైకుల మీద వ్యాపారాలు చేసుకోవడం వల్ల మీలాంటి వాళ్ళు తగ్గింది ఈ ఆవులు ఎవడు పట్టించుకున్నది పిల్లల్ని పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరూ కుమ్మెత్తాయి ఎవడ నడితే ఎవడ పడితే ఆడితే ఆడ వదిలి వెళ్ళిపోతాను ఎన్ని ఏళ్ళుగా చేస్తాను రీ మార్కెట్లో ఎన్ని ఏళ్ళు అంటే 20 సంవత్సరాలు పెట్టి చేస్తాను 20 సంవత్సరాలు మార్కెట్లో అలాగే చేస్తాను మరి ఎక్కడ చిన్న రూమ్ కానీ ఇలాంటివి పెట్టి గవర్నమెంట్ ఏట్లేవు మరి మార్కెట్లో 20 సంవత్సరాలు పెట్టి చేస్తే మీకు ఎవరు పట్టించుకోకపోతే ఎవడ పట్టించుకోలేదు ఎవడ దాదా లేదు ఎవడ పట్టించుకోడు ఎవడు రాడు ఎవడ నడితే ఆడ ఆడ ఉన్నాడు మాకు ఈడున్నాడు అని చెప్తాడు అంతేగాని మీకు ఎవరు మీకు పేదవాళ్ళు కాదు ఎవరు మరి అలాగే జగనన్న వచ్చాడు కదా మీకు ఏమైనా మంచి జరుగుతుంది ఎవరు వచ్చిన మంచి వచ్చింది జగన్ వచ్చి మంచి అవుతుంది ఎవరు వచ్చిన మంచి జరగలేదు మంచి జరగట్లేదు పేదవాళ్ళ పరిస్థితి అంతే మరి అలాగే ఇప్పుడు రేట్లు కూడా పెంచేటారు కదా మరి ఎలా ఉందా ఎట్లంటే అన్ని రేట్లు పెంచాడు ఉల్లిపోయి రేటు తక్కువ ఉంది రైతు చచ్చిపోతాడు అంతే అంతే ఇంకట్లేదు మరి అలాగే ఈ రైతుల కష్టాలు గట్ట ఎవరిని ఆదుకోవట్లేదు ఎవడు ఆదుకుంటాడు ఎవడు ఆదుకోవట్లేదు మరి ఎలా ఇప్పుడున్న జిఎస్టీ రేట్లు గట్ట ఎలా ఉన్నాయంట అవి మనకైతే తెలియదు ఎక్కువ ఎలా అంత గత ప్రభుత్వంలో ఎలా ఉందంట మరి కేంద్ర ప్రభుత్వం బాగుంది ఈ ప్రభుత్వం బాగలేదు కేంద్ర ప్రభుత్వం బాగుంది చంద్రబాబు నాయుడు ఉండేటోడు బాగుంది ఈ ప్రభుత్వం ఉన్న బాగలేదు మరి అలాగే ఇవి సంక్షేమ పథకాలు గట్ట ఇస్తున్నాడు కదా అదే పథకాలు ఇస్తాండి అది ఎంతవరకు కరెక్ట్ అంట అవి ఎంతవరకు వస్తుంది 100 రోజులకు అందుతున్నాయి 100 రోజులకు అందట్లేదు గత ప్రభుత్వంలో అంతా బాగుంది బాగుండదు సగమందికి అందుతుంది సగమంది అందట్లేదు మరి ఎలాగ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి రానున్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు వస్తే బాగుంటుంది అని మీరు ఎవరు వస్తే బాగుంటుంది ఎవరు వచ్చినా అంతే మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది బాగుంటుంది అంటవా మరి నారా లోకేష్ గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు కదా అది మంచిదని అంటావా దానివల్ల ఉపయోగం ఉందా మంచిదే అంటే ఆడిన తీరుతాడు ఈడను లేకపోతే ఆడ జాగం చెప్తే ఈ సార్ సో చెప్తాడు ఆడు తండ్రి వస్తే పర్లేదు నీడు వచ్చినా అంతే చెప్తాడు మరి అలాగే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు అంతా బాగా చూసుకుంటారు అప్పుడు కూడా బాగా చూసుకుంటారు మరి ఇప్పుడు మన రోడ్ల పరిస్థితి ఎలా ఉందంట రోడ్లు బాగున్నాయి కానీ అక్కడక్కడ రోడ్లు బాగున్నాయి ఒక ఒక పక్క బాగుంటే నైన్ బాగలేదు మరి స్థానిక ఎమ్మెల్యే గారు పరిపాలన ఎలా ఉందంట ఎమ్మెల్యే బాగలేదు ఎమ్మెల్యే స్వామి గారు పర్లేదు స్వామి గారు చేస్తారు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వమే కొంచెం అనేజీగా స్వామి గారు చేస్తారు రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ఇస్తే బాగుంటుంది మనకు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది.